శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చూసుకుంటే పంచమ స్థానంలో గురుడు, అదేవిధంగా మనం చూసే సప్త షష్ఠ స్థానంలో శని బాగున్నాడు, అదేవిధంగా అష్టంలో కుజుడి యొక్క ప్రభావం అయితే బాగా కనబడుతోంది. ఇది ఆగస్టు 5 వరకు ఉంటుందన్నమాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా కుజుడి యొక్క తత్వాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం, కుజుడికి అంగారక కవచం చదవడం, కుజుడి యొక్క కవచం చదవడం ఇలాంటివన్నీ చాలా అవసరం పడుతుంది. అంటే ఆయుష్ సంబంధించి కాబట్టి మృత్యుంజయ జపం కూడా చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, చాలా బాగుంది. లాభస్థానంలో రాహు బుధుడు ఉన్నాడు, అది ఒక బెనిఫిషియరీ. లాభం వచ్చింది, ఆనందపడడం, రాజ్యం బాగుంది, లక్కి కలిసి వచ్చింది అనుకుంటే 12 గంటల రవి ఉన్నాడు కాబట్టి వాటిని బంద్ చేసేస్తాడు. సో వీలైనంత వరకు దాచే విధానం ప్రాపర్గా దాచగలిగితే వచ్చిన ధనాన్ని సక్సెస్ఫుల్ అని కనబడతాడు. మన దగ్గరికి డబ్బులు వచ్చే టైంకి ఏదో ఒక ఖర్చు కనబడితే దానికి అలా వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకుంటే మాత్రం అది కరెక్ట్ కూడా కాదనమాట. సో సింహరాశి వారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత గురుదృష్టి ఉంది కాబట్టి శుభకార్యం జరగడం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్న అయితే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారన్నమాట. అదొక అడ్వాంటేజ్ మీకు ఉందన్నమాట. సో తర్వాత గురువు మీకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి శుభకార్యాలు ఏదైనా గృహప్రవేశం కానీ వివాహం కానీ ఇంకేమైనా శుభకార్యాలు చేయడానికి ముందు వెళ్ళడం ప్రయత్నం చేస్తే సింహరాశి వాళ్ళకి డెఫినెట్గా ఆ సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉందండి. తర్వాత రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, రీజన్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ప్లానింగ్, డిజైనింగ్ ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే 12వ హౌస్లో రవి ఉన్నాడు కాబట్టి ఓకే. ఖర్చు పెట్టే చోట మాత్రం ప్లానింగ్ మీ చేతుల మీద కాకుండా మీరు ఇండైరెక్ట్గా ఆ బెనిఫిట్ ఏదో రకంగా ఇప్పించడం ప్రయత్నం చేయండి. చేయడం వల్ల ఒక బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 రూపాయలు ఇచ్చే బదులు వాడికి అన్నదానం కింద రైస్ ఇచ్చామనుకోండి, అది ఇండైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చినట్టుమాట. దానివల్ల ఏంటంటే మనకు డబ్బు ఉంటుంది, వాడికి ఇవ్వాల్సింది ఇచ్చినట్టు ఉంటుంది, వాడు హ్యాపీ, మనం హ్యాపీ అన్నమాట. సో ఈ రకంగా అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ 15 రోజులు. అలా చేస్తే కొంత బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంటుంది. సూర్య ఆరాధన చేయండి, అది కొంతవరకు మీకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న గురుదృష్టి అనేది పడింది కాబట్టి మనకి ఆయుష్కి ఇబ్బంది లేదు, కానీ ఏదో ఒక ఆయుష్కి సంబంధించిన ఒక అంశం మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత గురుదృష్టి ఉన్నా కూడాను అష్టమ స్థానంలో జరుగుతున్న భీభత్సం ఏదైతే ఉందో ఆ భీభత్సాన్ని మనం కతుకోవాలంటే ఒక గురుదృష్టి ఉంటే సరిపోదు, మనకు విల్ పవర్ పెరగాలి, దానికి మంత్రమే సరణ్యం. సో సూర్య ఆరాధన చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయండి. కొంచెం వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, మిగిలినవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి తీసుకోగలిగితే అంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.